న్యూస్ గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే ఎగువన భారీ వర్షాలు పడడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. ఇది మళ్లీ 50 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 1.6 లక్షల క్యూసెక్లు, నారాయణపూర్ నుంచి 1.96 లక్షలు, తుంగభద్ర నుంచి 80,000 క్యూసెక్లను దిగువకు వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఏకంగా 3.02 లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉండగా 3 లక్షల క్యూసెక్లను దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏకంగా 4.16 లక్షల క్యూసెక్ల వరదొస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మరో 2-3 రోజులు ఇదే స్థాయిలో వరద కొనసాగొచ్చని అంటున్నారు. శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి 1 కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3.38 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నింటిలో జల విద్యుత్ జోరుగా కొనసాగుతోంది. గోదావరి బేసిన్లోని మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెం, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లకు వస్తున్న వరద మొత్తాన్ని ఎప్పటికప్పుడు దిగువకు వదిలేస్తున్నారు. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి 1 కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.